అందరికీ నమస్కారం. 75 వసంతాల స్వాతంత్ర సమర ఉద్యమ చరిత్ర సందర్భంగా అమృత ఉత్సవాలు జరుపుకుంటున్న శుభవేళ మనందరం కూడా సగర్వంగా ప్రతి ఇంటిపై జెండా విగురవేయబోతున్నాం. ఒక జాతీయ జెండాను సగర్వంగా ఒక భారతీయుడిగా ఆనందంగా ఎగరవేసే మంచి అవకాశం మనకు వచ్చింది. మరి దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఒక భారతీయుడిగా గర్వపడాలి. అలాగే ఒక తెలుగు వాడిగా గర్వించే సమయం కూడా ఇదే. ఎందుకంటే ఆ జాతీయ పతాకాన్ని రూపొందించిన వారు మన తెలుగు వారు పింగళి వెంకయ్య గారు. నిజంగా ఆ జాతీయ పతాకం స్ఫూర్తి ఎంతో మందిలో స్వాతంత్ర ఉద్యమ ఊపిరిని పెంచింది. అందుకే ఇప్పటి వరకు కూడా జాతీయ జెండా పట్ల ఒక రకమైన గౌరవం, అది చూస్తుంటే ఒక రకమైన సంతోషం కలిగిస్తుంది. ఒక జాతికి, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికి ఒక పతాకం అవసరం. మన రకరకాల ఉద్యమాలు చూస్తుంటాం, ఖచ్చితంగా ఒక జెండా అంటూ ఉంటుంది. బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్న సమయంలో స్వాతంత్ర ఉద్యమ సమరాంగణంలో మనకంటూ ఒక జెండా ఉండాలి అని పదే పదే తపనపడి జాతీయ పతాకాన్ని తయారు చేయటానికి మూల కారకుడిగా నిలిచారు మన పింగళి వెంకయ్య గారు. మరి ఆయన జెండా రూపకల్పనకు ఎటువంటి సంఘటనలు జరిగాయి, అలాగే అపార జ్ఞాన సంపద ఆయన ఎలా పెంపొందించుకున్నారు, ఆయన నుంచి ఎటువంటి స్ఫూర్తి పొందాలి అనే విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెంటనే వీడియోలు పొందడం కోసం బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మరి జెండా వెంకయ్య, పింగళి వెంకయ్య గారినే రకరకాల పేర్లతో పిలుస్తుంటారు, ఇంకా పేర్లు ఉన్నాయి. మనం చూస్తే జూలై 22 1948 మన జాతీయ పతాకానికి ఒక పూర్తి స్థాయిలో గుర్తించారు. కానీ 1906 పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకానికి అంకురార్పణ జరిపారు. సాదాసీదాగా ఆయన ఏది చేయలేదు, దీని గురించి రకరకాల పరిశోధనలు చేశారు. 30 దేశాల పతాకాల్ని ఆయన పరిశీలించి మనకు ఏ జెండా అవసరమవుతుంది, దానిలో ఏ రంగులు ఉండాలి, జెండా ఎలా ఉండాలి, అది మన భారతదేశంలో అన్ని ప్రజలకు అనుకూలంగా అభిమానంగా ఎలా ఉంటుందో చర్చించి మరీ రూపకల్పన చేయడం జరిగింది. గాంధీజీ గారి యొక్క మార్గదర్శకత్వంలో ఆయన మొత్తానికి జాతీయ జెండాని ఆవిష్కరించడం జరిగింది, రూపకల్పన చేయడం జరిగింది. ముందుగా జెండాలో 2 రంగులు ఉండాలని అనుకున్నారు. ఒకటి కాషాయ రంగు, 2 ఆకుపచ్చ రంగు. తదుపరి గాంధీజీ గారు తెలుపు రంగు కూడా ఉంటే బాగుంటుంది, త్యాగాన్ని గుర్తుగా ఉంటుంది అని రూపకల్పన చేస్తే 3 రంగులు వచ్చాయి.
ఈ మూడు రంగులు అయిపోయిన తర్వాత మధ్యలో ఒక సింబల్ ఉండాలని అనుకున్నారు. అప్పుడు రాట్నం పెట్టారు, అంటే ఒక శ్రామిక వర్గానికి గుర్తుగా, ఒక కష్టానికి గుర్తుగా దాన్ని పెంపొందించడం జరిగింది. తదుపరి అనేక సూచనల మేరకు అశోక చక్రాన్ని ఆ మధ్యలో ఉంచి మొత్తానికి ఆ జాతీయ పతాకానికి రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ జెండా రూపొందించడంలో మన రూపకర్త వెంకయ్య గారు ఎలా స్పందించారో ఒకసారి మనం పరిశీలిస్తే, ఈయన ఆగస్టు 2, 1876 పుట్టారు. జూలై 4, 1963 ఆయన పరమగతించారు. ఈయన జాతీయ పతాకం కోసం 1916 ఒక పుస్తకాన్ని కూడా రాశారు, భారతదేశానికి ఒక జాతీయ పతాకం శీర్షికన ముందు చాలా పరిశోధనలు చేసి ముందుగానే చెప్పాను తయారు చేశారని. చదువులు అయితే చాలా చురుగ్గా ఉండేవాడట. ఈయన ఇంచుమించు కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపం మవ్వ మండలంలోని బట్ల పెనుమరు గ్రామంలో జన్మించారు. హనుమంతరాయుడు వెంకటరత్న దంపతులకు ఆయన జన్మించడం జరిగింది. ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేశారు. తర్వాత ఈయన మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాల, ఇప్పుడు హిందూ కాలేజీ కూడా ఉంది, అయిపోయిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఆయన కేంబ్రిడ్జ్ చేయడానికి కొలంబో కూడా వెళ్ళారు. ఈయన సైన్యంలో కూడా పనిచేశారు. 2వ బోయర్ యుద్ధంలో అప్పటికి ఆయనకి 19 సంవత్సరాలు, దక్షిణాఫ్రికాలో జరిగింది, చేసి యుద్ధంలో పాల్గొని వచ్చారు ఆయన. అలాగే ఈయన వైద్యంలో కూడా రకరకాల కోర్సులు చేసి ప్లేగు ఇన్స్పెక్టర్గా పనిచేశారట ఆయన. తర్వాత మళ్ళీ పొలిటికల్ ఎకనామిక్స్ చదువుకుని కొంతకాలం రైల్వే గార్డ్గా పనిచేశారట. ఇంకోటి ఏంటంటే, పెంగళ వెంకయ్య గారికి సంస్కృతం, ఉర్దూతో పాటు జపాన్ భాషల్లో మంచి పాండిత్యం ఉండేరట ఆ రోజుల్లో. అందుకే ఈయన్ని జపాన్ వెంకయ్య అని కూడా పిలిచేవారు. ఇంకో పేరు పెంగళ వెంకయ్య గారితో పాటు జపాన్ వెంకయ్య, ఇంకా రెండు పేర్లు ఉన్నాయి మన యొక్క వెంకయ్య గారికి. ఇక ఈయన ఈ జాతీయ పతాకమే ఒక అభిమాన విషయంగా మలుచుకొని ఎక్కడ సమావేశం జరిగినా అక్కడికి వెళ్ళిపోయేవారట. అంటే అప్పుడు కాంగ్రెస్ పేరిట ఈ ఉద్యమకారులు అందరూ కూడా ఒక చోట సమావేశమై ఎలా ఉద్యమం జరపాలి, ఏ ఉండాలని పేర్కొనేవారు. ఆ సమయంలో పింగళ వెంకయ్య గారు అక్కడికి వెళ్ళిపోయి తాను చేసిన పరిశోధన అన్నీ కూడా చెప్పి వాళ్ళకి ఒక రకమైన స్ఫూర్తిని కలిగించేవారట. ఇలా మొత్తం 3 రంగులు, అంటే కాషాయం, ఆకుపచ్చ, అలాగే తెలుపు రంగు అనేవి దీంట్లోకి వచ్చాయన్నమాట. ఇలా చేయడం వల్ల అన్ని మతాలకు ఒక సమానత్వం ఏర్పడింది అనేది దీంట్లో మనకి తెలుస్తోంది. తర్వాత మనకి పత్తి వెంకయ్య అనే బిరుదు కూడా ఉంది దీనికి. ఈయన ఒక పక్క జాతీయోద్యమాల్లో పాల్గొంటూనే పత్తి బొక్కల మీద కూడా మేలు రకాలు ఎట్లా ఉంటాయనేది కూడా పరిశోధన చేశారట. బ్రిటిష్ వారు కూడా గుర్తించారు ఈయన కృషికి. అంటే ఆ కంబోడియా పత్తి ఒక అనే పత్తి మీద చక్కగా పరిశోధన చేశారట ఆయన. ఇది నెక్స్ట్. ఇంకో పేరుంది మన వెంకయ్య గారికి, డైమండ్ వెంకయ్య. డైమండ్,
డైమండ్ అంకే అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈయన జియాలజీ కూడా చదువుకున్నారు. జియాలజీ భూగర్భ శాస్త్రం అంటే చాలా ఇష్టం ఇతనికి. అందుకే మనకి భారత ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు, అలాగే ఖనిజ పరిశోధక శాఖ సలహాదారు కూడా ఈయన పనిచేయడం జరిగింది. ఈయన మొత్తం నెల్లూరులో మనకి 1924 నుంచి 44 వరకు ఉండి అక్కడ మైకా గురించి పరిశోధన చేశారట. తర్వాత ఆయన వజ్రకరూరు హంపిలో ఖనిజాలు వజ్రాల గురించి చాలా పరిశోధన చేసి ఆయన ఒక గ్రంథం కూడా రాశారు. దాని పేరేంటంటే వజ్రపు తల్లిరాయి, వజ్రపు తల్లిరాయి అనే గ్రంథాన్ని కూడా రాశారు ఈయన. ఈ విధంగా చాలా అనేక రకాల చదువుకోవడం, అనేక వాటిలో పనిచేయడం, జాతీయోద్యమాల్లో స్ఫూర్తి కలిగించడం. తర్వాత ఈయన అధ్యాపకుడిగా పనిచేశారు జాతీయ కళాశాల బందర్, అంటే ఇప్పుడు మచిలీపట్నం. ఈయన అధ్యాపకుడే కాదంటే గుర్రపు స్వారీ నేర్పేవారట పిల్లలకి, ఎక్సర్సైజ్ నేర్పేవారట, సైనికులుగా శిక్షణ కూడా ఇచ్చేవారట. అది ఈ విధంగా మనకి పింగళ వెంకయ్య గారు అనేక రకాలుగా స్ఫూర్తివంతమైన జాతీయోద్యమ నాయకులు. ఆయన అపార కృషి వల్లే కదా మన జాతీయ పతాకం రెపరెపలాడుతుంది. చూసారా, అనేక రకాలుగా మల్టీ పర్సనాలిటీ, అన్ని రకాలుగా తన యొక్క చదువుని ఆపకుండా అనేక పరిశోధన చేస్తూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారు మన పింగళ వెంకయ్య గారు. అందుకే ఈ రోజున చరిత్రలో నిలిచిపోయారు. ఆయన చివరి గడియల్లో కొన్ని కష్టాలు పడినప్పటికీ ఒక తెలుగువాడిగా జాతీయ పతాకం రూపకర్తగా భారతీయుల గుండెల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారు. వారికి నమస్సుమాంజలు అర్పిస్తూ థ్యాంక్ యూ సో మచ్.